ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము 8వ స్కందము 5వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి మనం చదవాలి. సో ఇప్పటి వరకు జరిగినటువంటి వృత్తాంతం మొత్తం కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. సుఖదేవ గోస్వామి తెలియచేస్తున్నారు సూత మన పరీక్షన్ మహారాజుకి. అయితే ఇంద్రుడు గర్వంతో దూర్వాసముని ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి హారాన్ని ఏనుగుకిస్తే ఏనుగు దాన్ని తొక్కేయటం జరిగింది. సో అంత దివ్యమైనటువంటి హారాన్ని ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి దూర్వాసమునికి కోపం రావడం అనేటువంటిది జరిగింది. ఆ కోపంతో ఇంద్రుడిని శపించేశారు, తనకున్నటువంటి సమస్త ఐశ్వర్యాలను కూడా కోల్పోవాలి అని చెప్పేసి. సో ఆ తర్వాత దూర్వాసముని కోపం కారణంగా, శాపం కారణంగా ఇంద్రుడు తనకున్నటువంటి సమస్త ఐశ్వర్యాలని కోల్పోతాడు. ముల్లోకాలలో మొత్తం కూడా పేదరికం అనేటువంటిది ఏర్పడింది. పైగా అసురులు కూడా దేవతల మీద దండెత్తి రావడం, సో దేవతలు చాలామంది కోల్పోవడం, చివరికి దేవతలకు ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. సో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు సుమేరు పర్వతం మీద ఉన్నారు కదా, సుమేరు పర్వత శిఖరం మీద ఉన్నటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ కూడా బ్రహ్మదేవుడితో ప్రార్థించడం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేశారు. సో ఇంతవరకు అంటే దేవతలందరినీ చూసినటువంటి బ్రహ్మదేవుడు ఇక వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. 21వ శ్లోకం. లక్ష్మీమాతాజీ ఆత్మకూరు లక్ష్మి. హరే కృష్ణ ప్రభుజీ దను. అహం భవో యూయమతో సుధా సురాధయో, అహం భావో యుమతాధో సురాధయో, మనుష్యగతిర్యగ్ధ్రుమఘర్మజాతయః, మనుష్య గతిర్మ ఘం ఘర్మ జాత జాతయః, యస్యావతారాం శలకా విసర్జితాం, యస్యావతారాం శలకా విసర్జితా, వ్రజామ సర్వే శరణం తమవ్యయం, వ్రజామ సర్వే శరణం తమవ్యయం. బ్రహ్మదేవుడు పలికెను, నేను శివుడు, మీరందరూ అసురులు, దేవతలు అసురులు, స్వేదం జలము అండజలము ధరణి నుండి జన్మించిడి, వృక్షజాలము గర్భము నుండి పుట్టిన జీవజాలము సమస్తము దేవదేవుని నుండియే. అతన్ని రజో గుణావతారములు గుణావతారములకు బ్రహ్మ ద్వారా, నా అంగు అంశములకు ఋషులు ద్వారా ఉత్పన్నమగుచుండును. కనుక అట్టి భగవంతుని చెంతకేగి అతని చరణ కమలమును ఆశ్రయించదముగాక. కొన్ని జీవులు గర్భం భాష్యం, కొన్ని జీవులు గర్భము నుండి జన్మించును, కొన్ని స్వేదము వలన జన్మింపగా, మరికొన్ని అండముల ద్వారా జన్మించును. ఈ ప్రకారము జీవరాశి అంతయు దేవదేవుని గుణావతారము వలననే ఉద్భవించుచుండును. కనుక అంత్యమున పూర్ణ పురుషోత్తముడగు భగవానుడే సకల జీవులకు ఆశ్రయమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో బ్రహ్మదేవుడు యొక్క గొప్పతనాన్ని మనము నిన్న చూసాం. ఏం చేశాడు బ్రహ్మదేవుడు, దేవతలతో మాట్లాడటానికంటే ముందు భగవంతుణ్ణి తలుచుకున్నారు. భగవంతుణ్ణి తలుచుకుని దేవతలతో మాట్లాడటం అనేటువంటిది స్టార్ట్ చేశారు. అది ఒక కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి కర్మలు చేయాల్సినటువంటి విధానం. అది మనం బ్రహ్మదేవుడి ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే మరి బ్రహ్మదేవుడు మాట్లాడడానికంటే ముందు ముఖ్యంగా మొదటిగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటి అని అంటే,
యాక్చువల్గా అయితే బ్రహ్మదేవుడు సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఎంత గర్వితుడుగా ఉండాలి? సో మనం ఏదో చిన్న విషయాలని సాధిస్తేనే చాలా గర్వితులుగా ఉంటాం, కానీ బ్రహ్మదేవుడు సృష్టికర్త అయ్యిండు కూడా ఆయనలో ఏమాత్రము గర్వం లేదు. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి. శుద్ధ భక్తుడు అయినటువంటి వ్యక్తి తను సాధించినటువంటి ప్రతిదీ, తను చేస్తున్నటువంటి ప్రతి గొప్ప పని కూడా భగవంతుడి కరుణ వలన జరిగింది అని అనుకుంటాడు. నేనే చేశాను అనేటువంటి భావంలో ఉండడు. ఎప్పుడైతే మనం నేను నాది అనేటువంటి భావంలో ఉంటామో అప్పుడు మనము భగవంతుడి నుంచి దూరం అయిపోతాం. అప్పుడు మనం సాధించినటువంటి ప్రతిదానికి భగవంతుడికి మనం క్రెడిట్ ఇవ్వం, మనమే క్రెడిట్ తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అంతా కూడా నా వల్లనే జరిగింది అనేటువంటి భావంలో ఉంటాం కాబట్టి. కానీ బ్రహ్మదేవుడు సృష్టికర్త అయ్యుండి కూడా ఇక్కడ చెప్తున్నారు, ఈ సృష్టిని సృష్టించినటువంటి వాడినైనటువంటి నేను, అంటే గుణావతారం, రజోగుణ అవతారం. రజోగుణము అనేటువంటిది బ్రహ్మదేవుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. గుణావతారాలు అనేటువంటివి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణావతారాలు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కొక్కరు ఒక్కొక్క గుణానికి అధిపతి. అందులో బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి, శివుడు తమో గుణానికి అధిపతి, విష్ణువు సత్వగుణానికి అధిపతి. అయితే రజోగుణం లేకపోతే సృష్టిని సృష్టించడం సాధ్యం కాదు, అందుకనే బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి. అయితే అలాంటి సృష్టిని చేసినటువంటి ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి ఈ సృష్టిని నేనే చేశాను అనేటువంటి గర్వంలో లేరు ఆయన. ఆయన ఏమంటున్నారు, నేను కానీ శివుడు కానీ ఇంకా నా ద్వారా సృష్టింపబడినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి చరాచర జీవులు కానీ లేకపోతే సప్తర్షులు కానీ వీళ్ళందరూ కూడా భగవంతుడు వల్ల, భగవంతుడి యొక్క శక్తి వల్ల మాత్రమే వీళ్ళందరూ కూడా ఉత్పన్నమవుతున్నారు. అలాంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అలాంటి భగవంతుడి యొక్క పాదపద్మాలను శరణు వేడాలి అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు తెలియచేస్తున్నారు. అంటే దేవతలు ఉన్నటువంటి పరిస్థితి నుంచి కాపాడగలిగినటువంటి వాడు కేవలం దేవాది దేవుడు, అంతే తప్ప నేను కూడా కాపాడలేను అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు తెలియజేశాడు. అంటే ఆయన కంటే ఆయన యొక్క ఆయన ఆయనకు ఉన్నటువంటి గొప్ప స్థితిని చూసి ఆయన గర్వితుడు కాకుండా చాలా హంబుల్గా చాలా ఒబిడియంట్గా నాకంటే ఉత్తముడు, నాకు కూడా మూలమైనటువంటి భగవాను ఆశ్రయిద్దాం మనము అని చెప్తున్నారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నయస్యవధ్యో న చ రక్షణీయో నయస్యపధ్యో న చ రక్షణీయో నోపేక్షణీయా ధరణీయ పక్షః నోపేక్షణీయా ధరణీయ పక్షః ఆపి సర్గా స్థితి సంయమార్థం సభాపి సర్గా స్థితి సంయమార్థం దత్తే రజస్సత్వ తమాంసి కాలే దత్తే రజస్వ తమాంసి కాలే. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతునికి చంపదగిన వాడు కానీ, రక్షణీయుడు కానీ, ఉపేక్షింపదగిన వాడు కానీ, ఆదరణీయుడై కానీ లేడు. అయినను కాలమును అనుసరించి సృష్టి స్థితిలయ కార్యములను చేయుటకు అతడు సత్వగుణము రజోగుణము లేదా తమో గుణమును కూడా అవతారమును దాల్చుకున్నాడు. భాష్యం చదవనా ప్రభుజీ? భాష్యం. దేవదేవుడు సమదర్శి అని ఈ శ్లోకము వివరించుతున్నది. ఈ విషయమును భగవానుడు స్వయంగా భగవద్గీత 9.29 అందు ద్రోపరిచారు. నమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చావ్యహం. నేనెవరిని ద్వేషించను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉండను, నేను సర్వుల ఎడ సమముగా వర్తించును, కానీ భక్తితో నన్ను సేవించేవాడు నాకు మిత్రుడై నా యందుండును, నేను కూడా అతని మిత్రుడై నై ఉండును. భగవంతుడు నిష్పక్షపాతి అయినను తన భక్తుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపును. కనుకనే భగవద్గీత 4.8 అందు శ్రీకృష్ణ భగవాను ఇట్టు పలికెను. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించును. ఒకరిని రక్షించడి కార్యములో గాని నశింపజేసడి కార్యములో గాని
భగవంతునికి ఎట్టి సంబంధము లేదు. కానీ ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితిలయముల కొరకు అతడు సత్వగుణము, రజోగుణము లేదా తమోగుణములలో వర్తించవలసినట్టు గోచరించు. కానీ ఈ ప్రకృతి త్రిగుణములచే అతడు ప్రభావితుడు కాడు. అతడు సర్వులకు పరమేశ్వరుడై ఉన్నాడు. చట్ట వ్యవస్థను చక్కగా నడుపుటకు రాజు ఒకరిని ఒకప్పుడు శిక్షించడం లేదా పురస్కరించడం చేసినట్టు ఈ భౌతిక జగత్తు కళాపములతో ఎట్టి సంబంధం లేకపోయినప్పటికీ భగవానుడు దేశకాల లక్ష్యానుసారము నానావతారములను స్వీకరించుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడి గురించి తెలియజేస్తున్నారు. ఆ భగవంతుడికి ఎంత శక్తిమంతుడు అంటే ఆయన ఎవరు ఏం చేయలేరు, ఆయన ఎవరు రక్షించాల్సినటువంటి అవసరం లేదు, అంత శక్తిమంతుడు భగవానుడు. అలానే ఆయన ఎవరు ఉపేక్షించలేరు, ఆయన ఎవరు ఆదరించలేరు. సో అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు భగవానుడు. అయితే అలాంటి ఒక స్థితిలో ఉన్నప్పటికీ ఈ సమస్త భౌతిక సంసారంతో ఎలాంటి సంబంధము లేకపోయినప్పటికీ భగవంతుడు ఈ భౌతిక సంసారాన్ని సృష్టించారు, స్థితి చేస్తారు, లయము చేస్తారు. అందుకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం కోసం స్వయంగా భగవానుడే రజోగుణ, తమోగుణ, సత్వగుణ అవతారాలుగా ఆయన రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా స్వయంగా భగవానుడే విస్తరించేశారు అని చెప్తున్నారు. అంటే ఎందుకు భగవంతుడు ఇంత కష్టం తీసుకుంటున్నారు, ఎందుకు భగవంతుడికి అవసరం ఏంటి? ఒక ఒక రజోగుణావతారంగా, తమోగుణావతారంగా, సత్వగుణావతారంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? ఎందుకు అంటే జీవులమైనటువంటి మనల్ని ఉద్ధరించడం కోసం. మనల్ని ఈ భౌతిక జీవితంలో ఉంచటం వలన మనము ఈ యొక్క భౌతిక జీవితం మీద కోరికతోటి వచ్చాం కాబట్టి ఈ ఈ యొక్క భౌతిక విశ్వాన్ని సృష్టించి ఆ భౌతిక విశ్వంలో మనకు ఒక జీవితాన్ని కల్పిస్తున్నారు భగవానుడు. పైగా వీళ్ళందరూ తెలియక అజ్ఞానంతో వీళ్ళందరూ భౌతిక విశ్వంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళని ఎలా అయినా సరే ఆధ్యాత్మిక విశ్వంలోకి తీసుకురావాలి అని మళ్ళీ తాపత్రయపడుతున్నారు భగవంతుడు. అందుకనే అనేక అవతారాలను తీసుకుని ఈ భౌతిక విశ్వంలోకి వస్తూ ఉన్నారు. వచ్చినప్పటికీ ఏ గుణాల యొక్క ప్రభావంలో అయితే జీవులు తమ కర్మలను చేస్తున్నారో ఆ గుణాలు భగవంతుడికి అంటవు, భగవంతుడి మీద వాటి యొక్క ప్రభావం చూపవు. అలాంటి స్థితిలో ఉన్నారు భగవంతుడు. భగవంతుడే అందరినీ ఉద్ధరించడం కాదు, పవిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం వస్తారు. ఏమిటి ఆ ధర్మం? ఆ ధర్మం ఏమిటి అని అంటే మనల్ని అందరినీ భగవద్భక్తులుగా మార్చడం, మనల్ని అందరినీ భగవద్ధామానికి తీసుకువెళ్ళడం. ఇది ధర్మం. అంటే నిజమైనటువంటి ధర్మం ఇది. కానీ ఇది నిజమైనటువంటి ధర్మము అని మనకు తెలియక మనము అనేక రకాల ధర్మాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ధర్మాలన్నీ కూడా ఏది ధర్మార్థకామ మోక్షాలలో ఉన్నటువంటి ధర్మాలు, ధర్మ అర్ధకామ అనేటువంటి ఏదైతే ఉందో ఇవి వర్ణాశ్రమ ధర్మము. వర్ణాశ్రమ ధర్మము కూడా ఉద్దేశించబడింది మనం భగవద్ధామానికి వెళ్ళడం కోసం, మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించడం కోసం. కానీ నిజమైనటువంటి ధర్మము అంటే పరోధర్మము, నిజమైనటువంటి ధర్మము అంటే పరతత్వాన్ని పొందడం. అలాంటి పరతత్వాన్ని పొందేటువంటి ధర్మం కాకుండా మరి ఏ ఇతరమైనటువంటి ధర్మాలు ఉన్నా కానీ అవన్నీ కూడా కైతవ ధర్మాలే, అవన్నీ కూడా నిజమైనటువంటి ధర్మాలు కావు, అన్నీ కూడా చీటింగ్ ధర్మాలు. చూడడానికి మంచిలా అనిపించిన, చూడడానికి పుణ్యాన్ని కలిగించేటువంటి విషయాలే అయినా ఆ పుణ్యము ఆ మంచి మనల్ని భౌతిక విశ్వంలోనే బంధిస్తే గనక అది మనల్ని మోసం చేసినటువంటి ధర్మమే అవుతుంది. కాబట్టి భగవంతుడు స్వయంగా వచ్చి ఆ ధర్మాన్ని స్థాపిస్తున్నారు. ఆ ధర్మమే పరోధర్మము, మనల్ని తిరిగి రక్షించటం కోసం. మనం ఈ యొక్క భౌతిక విశ్వం నుంచి తిరిగి మనల్ని ఆధ్యాత్మిక విశ్వానికి తీసుకువెళ్ళడం కోసం భగవంతుడు అంత కష్టపడుతున్నారు. అందుకనే భగవంతుడు సమదర్శి, అంధ్రయ్యడ సమభావాన్ని కలిగి ఉన్నారు. ఒకళ్ళ మీద పక్షపాతము లేదు, అందరూ ఆయనకి పిల్లలే, అందరినీ ఆయన ప్రేమిస్తారు, అందరినీ ఆయన తిరిగి తీసుకువెళ్ళాలి. అందుకే ఆయన మన పట్ల అంత శ్రద్ధను చూపిస్తున్నారు. అందుకనే ఆయన అవతరించి మరీ వచ్చి మనల్ని కాపాడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఆయనేమి ఈ భౌతిక విషయంలో మనలాగా బంధింపబడడం లేదు. బద్ధజీవుడుగా మనం ఉన్నాం కానీ భగవంతుడు కాదు. ఎన్ని అవతారాలైనా సరే ఆయన తీసుకుంటారు, ఎన్ని లీలలైనా ఆయన చేస్తారు, ఎంత కష్టమైనా ఆయన పడతారు. ఎందుకంటే మనల్ని ఆయన వైపు ఆకర్షింపచేయటం కోసం,
ఓకే నెక్స్ట్ 23 సునీత మాతాజీ. అరే కృష్ణ ప్రభుజీ, అయం చాతస్య స్థితి పాలన క్షణ అయం చతస్య స్థితి పాలన క్షణ, సత్వం జుషాణస్య భవాయ దేహినాం సత్వం జుషాణస్య భవాయ దేహినాం, తస్మాద్వ్రజామః శరణం జగద్గురుం, తస్మాద్వ్రజామః శరణం జగద్గురుం, స్వానాం సనోధాస్యతి సంసురప్రియః, స్వానాం సనోధాస్యతి సంసురప్రియః. భావము, దేహధారులకు జీవులయందు సత్వగుణమును ఉద్దీపితము చేయుటకు ఇదే తగిన సమయము. భగవంతుని శాసనమును స్థాపించుటకే సత్వగుణము ఉద్దేశించబడినది. అట్టి శాసనము సృష్టి యొక్క అస్తిత్వమును కొనసాగింపగలదు. కనుక దేవదేవుని ఆశ్రయించుటకు ఇది చక్కని సమయము. సహజముగానే కరుణామయుడు దేవతాప్రియుడు గనక అతడు మనకు శుభమును కలుగజేయగలడు. భాష్యము, భౌతిక జగత్తు సత్వగుణము రజోగుణము తమోగుణము అనేది త్రిగుణములచే నడపబడును. రజోగుణము ద్వారా భౌతికమైన దంతయు సృజింపబడును. సత్వగుణము ద్వారా అది అంతయు చక్కగా పోషించబడును. ఇక సృష్టి అస్తవ్యస్తమైనప్పుడు తమోగుణముచే సమస్తము విలయము చెందును. ఈ శ్లోకమును బట్టి ప్రస్తుతం మనం ఉన్నట్టు కలియుగ పరిస్థితిని అవగతం చేసుకునవచ్చును. కలియుగారంభమున లేదా ఇంకొక విధముగా చెప్పవలెనన్నచో ద్వాపర యుగాంతమున శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన ఆదేశములను గీత జ్ఞాన రూపంలో వసగియుండెను. తనకే జీవులందరూ శరణుజొచ్చవలెనని అతడు గీత యందు పలికెను. కాని కలియుగారంభము నుండి జనులు శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయింపకుండిరి. అందువల్ల దాదాపు 5000 సంవత్సరముల తర్వాత ఆ దేవదేవుడే తిరిగి చైతన్య మహాప్రభు రూపంలో అర్ధించి శ్రీకృష్ణునికి శరణుజొచ్చి ఏ విధంగా పవిత్రులు కావచ్చునో ప్రపంచమంతటికి బోధించెను. శ్రీకృష్ణ పాదార విందములకు శరణుజొచ్చుట అనగా పూర్తిగా పవిత్రతను సాధించుటే అని అర్థము. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత 18.66 యందు ఇట్లు పలికెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. నిన్ను సమస్త పాపముల నుండి నేను ముక్తిని కావించును. భయమునందకము, ఈ విధంగా శ్రీకృష్ణ పాదార విందములకు శరణుజొచ్చినంతనే మనుజుడు నిక్కముగా సమస్త కల్మషము నుండి విముక్తుడగును. కలియుగము కల్మష భరితము. ఈ విషయం శ్రీమద్ భాగవతం 12.3.51 నందు ఇట్లు వివరింపబడినది. కలేర్తోష నిధే రాజన్ అస్తి హే కో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఈ కలియుగం అనంత దోషభరితమై అన్నది. నిజమునకు ఇది దోషసాగరము దోషనిధి వంటిదే. కానీ ఒక మహదవకాశము కూడా ఇచ్చట ఉన్నది. అదే కీర్తనా దేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్. కేవలం హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనములచే మనుజుడు కలియుగ కల్మషము నుండి విడివడి మూలమగు ఆధ్యాత్మిక దేహమును బడసి భగవద్ధామమును చేరగలడు. కలియుగమున అందరి మహదవకాశం ఇదియే. శ్రీకృష్ణుడు స్వయంగా అర్ధించినప్పుడు తన ఆదేశములను వసగియుండెను. ఆ దేవదేవుడే భక్తిని రూపమున శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించి కలియుగ సాగరమును దాటిన మార్గమును మనకు చూపెను. ఆ మార్గమే మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు సంకీర్తనోద్యమ యుగమును ప్రవేశపెట్టిరి. ఈ యుగము 10,000 సంవత్సరముల వరకు కొనసాగగలదని కూడా చెప్పబడింది. అనగా సంకీర్తనోద్యమమును చేపట్టి హరే కృష్ణ మహామంత్ర కీర్తనం చేయటం ద్వారా ఈ కలియుగ పతిత జీవులందరూ ఉద్ధరింపబడగలరు. కురుక్షేత్ర యుద్ధారంభమున భగవద్గీత వసగబడినది. ఆ యుద్ధం ముగిసిన తర్వాత కలియుగము 432,000 సంవత్సరముల కొనసాగనున్నది. దానిలో ఇంతవరకు కేవలం 5,000 సంవత్సరములే గడిచినవి అయినా అనగా ఇంకను 427,000 సంవత్సరములు గడవవలసి ఉన్నది. ఇట్టి 427,000 సంవత్సరములలో ఈ శ్రీ చైతన్య మహాప్రభు ఆవిష్కరించినట్టి దాదాపు 500 సంవత్సరముల క్రిందట జరిగినది. 10,000 సంవత్సరముల పరిమితి కలిగిన హరినామ సంకీర్తనోద్యమం కలియుగ పతిత జనులకు కృష్ణ భక్తిని చేపట్టి హరే కృష్ణ మహామంత్రమును జపించుటకు తద్వారా భవబంధ విముక్తులై భగవద్ధామమును చేరుటకు ఒక మహదవకాశమును వసగుచున్నది.
హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనలు సర్వదా శక్తివంతములై అయినను ఈ కలియుగములో విశేషముగా శక్తిపూర్ణములయుండును. కనుకనే పరీక్షన్ మహారాజునకు ఉపదేశము కావించినప్పుడు సుఖదేవ గోస్వామి ఈ హరే కృష్ణ మహామంత్ర జపమును నొక్కి చెప్పి ఉండెను. కలే దోష నిథేరాజన్నస్తి హే కో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. రాజా, ఈ కలియుగము దోషనీతి అయినను ఇందు ఒక మహత్తర గుణం అన్నది. అది ఏమనగా, హరే కృష్ణ మహామంత్రమును జపించినంత మాత్రముననే మనుజుడు భవబంధ విముక్తుడై భగవద్ధామమును చేరగలడు. భాగవతం 12.3.51. కనుక సంపూర్ణ కృష్ణ భక్తి భావంలో హరే కృష్ణ మహామంత్ర ప్రచార కార్యక్రమమును చేపట్టిన వారలు ఈ మహదవకాశమును కొని జనులను అతి సులభముగా భవబంధ విముక్తులను కావింపవచ్చును. అనగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆదేశ పాలనము చేయుచు హరినామ సంకీర్తనోద్యమును శ్రద్ధతో ప్రపంచమంతటను ప్రచారం కావించుటే మన బాధ్యత కర్తవ్యము. మానవుల శాంతి సమృద్ధులకు ఇదే అత్యుత్తమమగు సంక్షేమ కార్యమై ఉన్నది. కృష్ణ సంకీర్తన ప్రచారమే శ్రీ చైతన్యుల వారి ఉద్యమము. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము జయము. ఇది ఎందులకై మహత్వపూర్ణమో శ్రీ చైతన్య మహాప్రభువే వివరించి ఉండిరి. చేతో దర్పణ మార్జనం హరే కృష్ణ మహామంత్ర జపముచే మనుజుని హృదయము పరిశుద్ధపడును. వచ్చిన చిక్కేమనగా, ఈ కలియుగమునందు సత్వగుణము గాని హృదయ స్వచ్ఛత గాని లేనేలేవు. అందువల్ల జనులు దేహమే తామరడి తప్పుకు ఓడగట్టుచున్నారు. నేను కలిసినట్టి పెద్ద పెద్ద తత్వవేత్తలు శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా దేహాత్మ బుద్ధినే కలిగి ఉన్నారు. ఈ మధ్య కాలముననే నేను ప్రముఖ తత్వవేత్త అయిన థామస్ హక్స్లేతో సంభాషించుట జరిగినది. ఆంగ్లేయుడొకట సర్వ గర్వకారణమని అతని భావనయ్యి ఉండెను. అనగా అతడు దేహాత్మ బుద్ధిలో ఉన్నవాడే కదా, ఎక్కడ చూసినను మనకు ఈ అపార్థమే గోచరించుచుండెను. దేహాత్మ బుద్ధి కలిగినంతనే మనుజుడు పిల్లి కుక్క వంటి జంతువుతో సమానమే అగును. స ఏవ గోకరః. కనుక మన హృదయంలోని కల్మషంలో అత్యంత ప్రమాదకరమైనది ఈ దేహాత్మ బుద్ధియే. దీని ప్రభావమున మనుజుడు ఈ దేహమే నేను, నేను ఆంగ్లేయుడును, నేను భారతీయుడును, నేను అమెరికా దేశస్థుడును, నేను హిందువును, నేను మహమ్మదీయుడును అనుచు తలపోయెను. ఈ మిథ్యాభావనం గట్టి ప్రతిబంధకం వంటిది, దానిని తప్పక తొలగించవలెను. భగవద్గీత చైతన్య మహాప్రభు ఒసగినట్టి ఉపదేశం ఇదియే. నిజమునకు భగవద్గీత ఉపదేశంతోనే ఆరంభమవుచున్నది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడు మోహమును అందడు. భగవద్గీత 2.13. ఆత్మ దేహమునందే ఉన్నప్పటికీ అపార్థము చేత పశుప్రవృత్తి చేత మనుజుడు దేహమునే ఆత్మయని భావించురు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు చేతో దర్పణ మార్జనం అని పలికిరి. అపార్థములతో నిండి ఉన్నటి హృదయమును శుద్ధిపరచుట కేవలం శ్రీకృష్ణ సంకీర్తనము ద్వారానే సాధ్యమడును. కనుక కృష్ణ చైతన్యోద్యమ నేతలు ఈ అవకాశమును గంభీరంగా తెలుసుకుని పతిత జనులయుడ కరుణ కలవారి వారిని లౌకిక జీవనమనడి అపార్థము నుండి ఉద్ధరించవలెను. ఈ భౌతిక జగత్తునందు జీవుడు ఏ రీతినైనను సుఖవంతుడు కాజాలడు. దీనిని గూర్చి భగవద్గీత 8.16 యందు ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున భౌతిక జగమునందలి ఊర్ధ్వ అధమాది సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములేనని చెప్పబడినది. కనుక చంద్రలోకమును చేరడి మాట అటుంచి అత్యుత్తమ అత్యున్నత లోకమైన బ్రహ్మలోకమును చేరినను ఈ భౌతిక జగత్తులో ఎటువంటి సుఖము కానరాదు. ఎవడేని నిజముగా సుఖమును కోరినచో ఆధ్యాత్మిక జగత్తునకే వెళ్ళవలసి వచ్చును. ఈ భౌతిక జగత్తు జీవన సంఘర్షణకు గుర్తు వంటిది. ఇక సమర్థుడైన వాడే బ్రతకగలడన్నది ఇచ్చటి నియమము. కానీ ఈ జగత్తునందలి దీనజనులకు బ్రతకడమేమిటో సమర్థుడెవడో తెలియనే తెలియదు. బ్రతకడం అనగా చచ్చుటైన అర్థము కాదు కదా. సచ్చిదానందమైన జీవితం శాశ్వతంగా అనుభవింపగలుగుటయే బ్రతుకుటయను దాని అర్థము. ప్రతి మనిషిని అటువంటి జీవనమునకు సమర్థునిగా చేయుట కొరకే మా కృష్ణ చైతన్యోద్యమం ఉద్దేశింపబడినది. నిజమునకు జీవన సంఘర్షణను ఆపివేయుటకి ఇది ఆరంభింపబడినది. ఏ విధంగా జీవన సంఘర్షణను ఆపవచ్చునో, ఏ విధంగా నిత్య జీవితమును కొనసాగింపవచ్చునో గీతా భాగవతములు నిర్దిష్టమైన మార్గదర్శనము చేయగలవు.
కనుక హరినామ సంకీర్తనోద్యమము మహదవకాశమై ఉన్నది. భగవద్గీతను వినుచు హరే కృష్ణ మహామంత్రమును జపించినంత మాత్రమున మనుజుడు పూర్తిగా పవిత్రుడు కాగలడు. ఆ విధముగా జీవన సంఘర్షణ నిలిచిపోయి అతడు భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. సో ఎవరి గురించి మాట్లాడుతున్నారు బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో? అంటే దేహదారులైనటువంటి జీవుల్ని సత్వగుణ స్థితిలోకి తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశము అని అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజలందరూ ఒక పరిస్థితుల్లో ఉన్నారు. దుర్వాసముని శాపం కారణంగా అందరూ పేదరికంలోకి వెళ్ళిపోయారు. తమ ఐశ్వర్యాలన్నింటినీ కూడా కోల్పోయారు. భక్తులు అయినటువంటి భక్తుడైనటువంటి బ్రహ్మదేవుడు ఇది ఒక అవకాశంగా తీసుకున్నారు. మనం చూస్తే నారదుడు కూడా ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళి ఏం చెబితే వాళ్ళు భక్తులుగా మారుతారో ఆయనకి తెలుసు. అందుకనే సరి అయినటువంటి సమయం చూసుకుని వెళ్తారు. ఈవెన్ చిత్రకేతు మహారాజ్ దగ్గరికి వెళ్ళినా కానీ కొడుకును కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చిత్రకేతు మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ ఎవరు ఈవెన్ తను ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ప్రచేతసులు ప్రచేతసుల దగ్గరికి వెళ్ళినా కానీ అలానే వెళ్ళారు. ద్రుడి దగ్గరికి వెళ్ళినా కానీ అలానే వెళ్ళారు. చివరికి దక్షుడు యొక్క పుత్రుల దగ్గరకు కూడా అలానే వెళ్ళారు. తర్వాత దక్షుడికి 2 సార్లు పుత్రులు కలిగితే సమస్త సంతానాన్ని కూడా భక్తులుగా మార్చేశారు. చివరికి దక్షుడు ఉన్నటువంటి పరిస్థితి తన పుత్రులందరినీ వారసులుగా కాకుండా భక్తులుగా మార్చేసిన తర్వాత దక్షుడు ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి నారదుడు వెంటనే ఇది సరి అయినటువంటి సమయం, ఇప్పుడు నేను వెళ్ళాలి దక్షుడి దగ్గరికి అని చెప్పేసి దక్షుడి దగ్గరకు కూడా వెళ్ళిపోయారు. అంటే తనకి దక్షుడు కోపంలో ఉన్నాడు, అది కూడా నా వల్లనే దక్షుడు కోపంలో ఉన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్తే నన్ను శపిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా లేదు నారదుడికి. ఓకే, అయినా సరే ఇది సరి అయినటువంటి సమయము, ఇలాంటి పరిస్థితుల్లో కనుక నేను వెళ్ళి దక్షుడికి బోధిస్తే దక్షుడు భక్తుడైపోతాడు అని అనుకున్నాను. ఒక శుద్ధ భక్తుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే పరిస్థితిని అనువుగా చేసుకుని ఏ విధంగా భక్తిని బోధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా తమోగుణం రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళని సత్వగుణ స్థితికి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితిని అనువుగా చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనం అందరం వెళ్ళి భగవంతుడిని ప్రార్థిద్దాము. మనం అందరం వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో కనుక జనాలందరినీ కనుక సత్వగుణ స్థితిలోకి తీసుకురాగలిగితే భగవంతుడి యొక్క మాటల్ని వింటారు. అందరూ భాగవతాన్ని ఎందుకు వినరు అంటే అందరూ సత్వగుణంలో లేరు కాబట్టి. సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు భాగవతాన్ని వింటారు. భాగవతాన్ని వినడం, భగవద్గీతను వినడం అని అంటే అది భగవంతుడు చెప్పినటువంటి నియమాలని నిబంధనలని పాటించడానికి సిద్ధమైపోయి వచ్చినటువంటి వాళ్ళు అని అర్థం. లేదు అంటే భగవంతుడు చెప్పినటువంటి శుద్ధమైనటువంటి కొన్ని మన జీవితానికి అవసరమైనటువంటి వాక్యాలను వినడానికి వచ్చినటువంటి వాళ్ళు అని అర్థం. అంటే ముందు అందరూ సత్వగుణ స్థితికి రావాలి. సత్వగుణ స్థితిలోకి వచ్చినప్పుడు భగవంతుడి మాటలు వింటారు, పురాణాలు వింటారు, శాస్త్రాలను నమ్ముతారు, దాంట్లో చెప్పబడిన విధంగా తన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సత్వగుణ స్థితిలోకి తీసుకురావడము అనేటువంటిది ఇంపార్టెంట్. బ్రహ్మదేవుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని అదునుగా చేసుకున్నారు. అందుకని పైగా దేవతలు ఇప్పుడు ఉన్నటువంటి జీవులు అందరిలో కూడా కొంచెం సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే దేవతలు. ఆ దేవతలను ఆసరాగా చేసుకుని ఆ దేవతల యొక్క మాధ్యమం ద్వారా అందరినీ కనుక భక్తిలోకి తీసుకురాగలిగితే, అందరినీ కూడా సత్వగుణ స్థితిలోకి తీసుకురాగలిగితే తన ప్రచారం సక్సెస్ అయిపోతుంది. అందరినీ కృష్ణ భక్తులుగా మార్చిన వాడు అయిపోతాడు. అందుకని ఈ పరిస్థితిలో మనం భగవంతుని ఆశ్రయిస్తే భగవంతుడు మన అందరికీ కూడా శుభాన్ని కలుగ చేస్తారు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు దేవతలకి తెలియచేస్తున్నాడు. కృష్ణ చైతన్య ఉద్యమం కూడా అందుకే స్థాపించబడింది. భగవంతుడు భగవద్గీతను బోధిస్తూ ముందు మనల్ని సత్వగుణ స్థితిలో నిలబెట్టారు. ఆ తర్వాత భగవద్గీతను బోధించడం మొదలుపెట్టారు. దేహాత్మ భావం నుంచి బయటికి రావాలి ఫస్ట్. మనం దేహాత్మ భావంలోనే ఉంటే మనం రజోగుణం తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళం అవుతాం. దేహాత్మ భావం నుంచి బయటికి రావడం కోసం ఆత్మ సిద్ధాంతం, ఆత్మతత్వం మొత్తం కూడా మొదటగానే బోధించేశారు కృష్ణుడు. బోధించిన తరువాత శుద్ధ భక్తిని బోధించడం మొదలుపెట్టారు. అంటే మనందరం భక్తులం కావాలంటే ముందు మనం మనల్ని తెలుసుకోవాలి. మనల్ని మనము దేహము అనేటువంటి దానితో గుర్తించబడము అనేటువంటిది పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడు మన యొక్క స్థితిలోకి మనం వస్తాం. మనము భగవంతుడికి శరణాగతులం అయ్యేటువంటి స్థితిలోకి వస్తాం మనం. అందుకని కృష్ణుడు ఫస్ట్ భగవద్గీతలో
దేహాత్మ భావన ఉండకూడదు అని చెప్పేసి మొదటగానే ఆత్మతత్వాన్ని బోధించేశారు. ఆత్మతత్వం 2వ అధ్యాయం మొత్తం విన్న తర్వాత ఇక మన అహం అంతా దిగిపోతుంది, మన ఇగో అన్ని పోతుంది, మనము ఆత్మస్థితిలోకి వచ్చేస్తాం, నేను ఈ శరీరం కాదు అనేటువంటి భావనలోకి వచ్చేస్తాం. అప్పుడు మనం భగవంతుడు చెప్పింది వింటే అప్పుడు మన బుద్ధికి ఎక్కుతుంది, అందుకని అలా చేశారన్నమాట. భగవంతుడు ప్రతి సందర్భంలోనూ అవతరిస్తే అవతరించేటువంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ధర్మాన్ని పునఃస్థాపించడం, భగవంతుడు మనందరినీ కూడా భక్తులుగా మార్చడం. అందుకనే భగవంతుడు కలియుగంలో కూడా అవతరించారు, సంకీర్తన యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు, మనం అందరం భక్తులుగా ఎలా కావాలి అనేటువంటిది స్వయంగా ఆయనే ఒక భక్తుడిగా అవతరించి మనకు చూపించడం అనేటువంటిది జరిగింది. కలియుగంలో మనం భక్తిని ఎలా సాధన చేయాలి అనేటువంటి దానికి ఒక నిర్వచనాన్ని మనకి చైతన్య మహాప్రభువుగా అవతరించి మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ చైతన్య మహాప్రభువుగా అవతరించకపోతే మనం అందరం కూడా ఏ త్రేతాయుగంలోనో ఏ ద్వాపర యుగంలోనో ఏ సత్యయుగంలోనో వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు భక్తి సాధనలు చేసేవాళ్ళు అలాంటి సాధనలే మనం చేయడం మొదలుపెట్టేసి ఎక్కడ మనకు ఉన్నటువంటి తక్కువ సమయం జీవితం ఏదైతే ఉందో దాన్ని వృధా చేసుకుని మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటామో అని చైతన్య మహాప్రభువుగా భగవంతుడు అవతరించి శుద్ధ భక్తుడుగా భక్తుడి యొక్క లక్షణాలన్నింటినీ కూడా ఆయన చూపించి ఇలా ఉండండి మీరు అందరూ అని చెప్పేసి మళ్ళీ ఆయన తన ధామానికి వెళ్ళిపోయాడు. అంటే భగవంతుడు చైతన్య మహాప్రభువుగా అవతరించినటువంటి లక్ష్యం కూడా మనల్ని భక్తులుగా మార్చడం కోసమే. కాబట్టి మనము తప్పు దారిలో పోవద్దు, భక్తి ఎలా చేయాలి అనేటువంటి దానికి అనేక దారులు వెతుక్కోవద్దు. ఎందుకంటే కలియుగానికి ఒక ఒక పద్ధతి అనేటువంటిది ఇవ్వబడింది. కలియుగంలో భక్తి చేసేటువంటి విధానము ఇతర యుగాల్లో భక్తి చేసేటువంటి విధానము వేరువేరుగా ఉంటుంది. అందుకని మనకి శాస్త్రాలన్నీ నొక్కి చెప్తున్నాయి కలియుగంలో అందరూ కూడా కల్మషంతో ఉన్నారు, కలియుగంలో వాళ్ళ ఆయు పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంది, కలియుగంలో కలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా మోసపూరితమైనటువంటి వ్యక్తులుగా మనం మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వాతావరణంలో ఉన్నటువంటి మనకి భగవంతుడి యొక్క నామమే మనల్ని రక్షిస్తుంది. అందుకనే సంకీర్తన యజ్ఞం చేయడానికి చైతన్య మహాప్రభువు ప్రచారం స్టార్ట్ చేశారు. ఆ సంకీర్తన యజ్ఞము 500 సంవత్సరాల క్రితం మాత్రమే మొదలైంది. కలియుగం ఎప్పుడు మొదలైంది? 5000 సంవత్సరాల క్రితం మొదలైంది. కానీ సంకీర్తన యజ్ఞము 500 సంవత్సరాల క్రితం మాత్రమే మొదలైంది. ఈ సంకీర్తన యజ్ఞంలో భాగంగానే ఇస్కాన్ కూడా వచ్చింది. ఈ ఇస్కాన్ కూడా మనందరికీ కూడా మనలందరినీ సత్వగుణంలోకి తీసుకొస్తుంది, మనలందరినీ భగవంతుడి పాదాల దగ్గరికి చేరుస్తుంది. అందుకనే ఈ ఈ ఈ స్థాపించినటువంటి ఈ కలియుగంలో మనకు అవసరమైనటువంటి భక్తి సాధన విధానం ఎలా ఉండాలి అనేటువంటిది ఏదైతే స్థాపించారో ఆ చైతన్య మహాప్రభు స్థాపించినటువంటి కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమము ఇంకా 10,000 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ 10,000 సంవత్సరాల పాటు మనందరి అదృష్టం, మనం ఈ సమయంలోనే పుట్టాము, ఈ సమయంలోనే కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితిలోకి మనం వచ్చాము. ఇది మనందరికీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక కరుణ. లేదు అని అంటే మనం కూడా అందరిలాగానే మన శరీరాలను వృధా చేసి ఉండేవాళ్ళం. చాలా తక్కువ సమయం, 10,000 సంవత్సరాల పాటు మాత్రమే ఉండేటువంటి ఈ ఉద్యమంలో మనం కూడా ఒక భాగస్థులం అవడము అనేటువంటిది అది చాలా అరుదైనటువంటి విషయం. చాలా అదృష్టం ఉంటే మాత్రమే మనకి దొరికేటువంటి అవకాశం. లేదంటే కనుక మనం ఇలానే జీవితాన్ని కనుక వృధా చేసేసినట్లయితే ఇంకా మనం ఈ కలియుగంలో ఈ భౌతిక విషయంలోనే జన్మ మృత్యు జరా వ్యాధులతో పాటు మనము అనేక జన్మలను తీసుకుంటూ ఉండిపోవాల్సి వచ్చి ఉండేది. కాబట్టి మనము కృష్ణ చైతన్య ఉద్యమం ఉద్దేశించబడినటువంటి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్య సాధన కోసమే మనం కూడా ప్రయత్నం చేయాలి. మనకి సాధ్యమైనంతగా ఏ విధంగా బ్రహ్మదేవుడు అందరినీ భక్తులుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మనం కూడా అలానే భక్తులుగా మార్చడం కోసం ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఏం చెప్పారు బ్రహ్మదేవుడు, రండి మనం అందరం భగవంతుడి దగ్గరికి వెళ్దాం, భగవంతుడిని ప్రార్థిద్దాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, నెక్స్ట్ 24 అనుపమ మత. శ్రీశుకౌవాచ శ్రీశుకౌవాచ ఇత్యాభాష్య సురాన్ వేదాః సహ దేవైరరంధి సహదేవైరరింధమాన్ ఇత్యాభాష్యసురన్ వేదాం సహదేవైరరిందిమా ఇత్యాభాష్యసురాన్ వేదా సహదేవైరరిందమః ఇత్యాభాష్యసురన్ వేదః సహదేవైరరిందమా అజితస్య పదం సాక్షాజ్జగామాతమసః పరం
అజితస్య పదం సాక్షాజ జగమాతమసః పరం. పరీక్షిత్ మహారాజు శత్రుదమన బ్రహ్మదేవుడు ఈ రీతిగా దేవతలతో పలికిన తరువాత వారందరూ కూడి దేవదేవుని స్థానమునకు వెడలను. భౌతిక జగత్తునకు పరమైనటి ఆ పదము క్షీరసాగరమునందలి శ్వేత దీపం కలదు. భాష్యము: పరీక్షిత్ మహారాజు చుట అరిందమ అనగా శత్రువులందరినీ అణచివాడు అని సంబోధించినారు. మనకు దేహము బయటనే కాక దేహము లోపలన కామము క్రోధము లోభము వంటి శత్రువులు ఉన్నారు. పరీక్షిత్ మహారాజు తన రాజకీయ జీవితమునందు శత్రువులందరూ అణిచివేసి ఉండెను. వారం రోజులలో మరణింపగలను ప్రార్థనను యవనవంతుడైన అతడు శీఘ్రమే రాజ్యమును విడిచిపెట్టను. ఈ కారణమునే అతడు ప్రత్యేకంగా అందరి అరిందాముడని సంబోధింపబడెను. కామ క్రోధ లోభాది అంత్యశత్రువుల ఆదేశమును అతడు పట్టించుకోలేదు. తనను శపించినట్టి మునిబాధునిపై అతడు ఎంత మాత్రము క్రోధము చూపలేదు. పైగా ఆ శాపమును స్వీకరించి సుఖదేవ గోస్వామి సాంగత్యంలో మరణమునకు సన్నద్ధుడయ్యను. మరణము అనివార్యమైనది. మృత్యువు వేగమును ఎవడనూ దాటజేయడు. కనుకనే పరీక్షిత్తు జీవించి ఉన్నప్పుడే శ్రీమద్ భాగవతమును పూర్తిగా వినగోరెను. అందువలన అతడు ఇచట అరిందమునిగా సంబోధింపబడినాడు. తడిచిన శ్లోకం అందరి సురప్రియ అను పదము కూడా ప్రధానమైనది. దేవదేవుడకు శ్రీకృష్ణుడు సమదర్శి అయినను తన భక్తుల ఎడ ప్రత్యేకంగా మొగ్గు చూపి ఉండును. ఏ భజంతి తు మాం భక్త మైతే దేశు చాప్యమహం. దేవతలందరూ భక్తులే. ఈ జగత్తులో రెండు రకములకు జనులుండ్రు. ఒక రకము వారు దేవతలు అనబడగా ఇంకొక రకము వారు అసురులని పిలువబడుదురు. దీనిని గూర్చి పద్మపురాణము ఇట్టు చెప్పుచున్నది: వా భూత సర్గ లోకే అస్మిన్ దైవ అసుర ఏవ చ విష్ణు భక్త స్మృతో దైవం అసురస్తద్ది పర్యయ. కృష్ణ భక్తుడు ఎవడైనను దేవత అని పిలువబడును. కాని ఇతరులు దేవీ దేవతల భక్తులు అయినప్పటికీ అసురులనియే పిలువబడుదురు. ఉదాహరణకు రావణుడు గొప్ప శివభక్తుడు అయినను అతడు అసురుడనియే వర్ణింపబడినాడు. అదే విధముగా హిరణ్యకశిపుడు బ్రహ్మదేవునికి గొప్ప భక్తుడు అయినప్పటికీ అసురుడైనాడు. అనగా విష్ణు భక్తుడే సురుడు అనబడును. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుల యెడ అతి ప్రసన్నుడై ఉండును. వారు సర్వోచ్చమగు భక్తియుత సేవా స్థితిలో లేనప్పటికీ అతడు వారి పట్ల ప్రియమును కలిగి ఉండును. భక్తి యోగము యొక్క నిమ్న స్థితిలో ఉన్నప్పటికీ మనుజుడు దివ్యాత్ముడే అయి ఉండును. ఆ విధముగా అతడు తన భక్తిని కొనసాగించినచో దేవత లేదా సురుడు అనబడును. భక్తుడు ఆ రీతిగా కొనసాగించినచో శ్రీకృష్ణుడు అతని ఎడ సదా ప్రసన్నుడై ఉండి భగవద్ధామమును సులభముగా చేరుటకు సమస్తోపదేశములను వసగలడు. ఈ భౌతిక జగత్తులో ఉన్నట్టు క్షీరసాగరం అందరి భగవత్ పదమును అజిత్తస్థ పదం గూర్చి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు పదం క్షీరో దధిస్థ శ్వేత దీపం తమసహ ప్రకృతేహ పరం అని పలికిరి. క్షీరసాగరమునందరి శ్వేత దీపము దివ్యమైనది. ఈ భౌతిక జగత్తులో దానికి ఎట్టి సంబంధము లేదు. గవర్నరు ఇతర ప్రభుత్వ ముఖ్యాధికారులు నివసించుటకు విశ్రాంతి భవనము ఉండవచ్చును. అట్టి భవనము సామాన్యముగు ఇల్లు కాదు. అదే విధముగా క్షీరసాగరమునందలి శ్వేత దీపము ఈ భౌతిక జగత్తునందే ఉన్నప్పటికీ పరమ పదమై ఉన్నది. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడు ఎక్కడ అవతరించి ఉన్నారు? క్షీరసాగరమునందరి అంటే శ్వేతద్వీపమునందు ఉన్నటువంటి క్షీరసాగరములో అవతరించి ఉన్నారు. అది భౌతిక జగత్తుకు పరమైనటువంటి ఆ పదము క్షీరసాగరమునందరి శ్వేతద్వీపమున కలదు. సో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ పరీక్షిత్ మహారాజు గురించి కొంచెం రాయడం అనేటువంటిది జరిగింది. శత్రువులను జయించినటువంటి వాళ్ళని అరిందమ అనేటువంటి పదంతో పిలుస్తారు. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి కూడా పరీక్షిత్ మహారాజుని అరిందముడు అని అన్నారు. అంటే అరిందమ అంటే బాహ్యంగా ఉన్నటువంటి శత్రువులు మాత్రమే కాదు, మనలో ఉన్నటువంటి శత్రువులను కూడా జయించినటువంటి వాడు, అంటే హరిషడ్ వర్గాలను జయించినటువంటి వాడు సుఖదేవ సారీ పరీక్షిత్ మహారాజు. అందుకనే ఆయన ఉద్దేశించి అలా అన్నారు. అందుకు అనేక రుజువులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయన ఎంతో మంది రాజులను ఓడించారు. పైగా తనకి మరణం దగ్గరకు వచ్చింది అనగానే తనలో ఉన్నటువంటి శత్రువులను కూడా తను జయించేసి
భగవంతుడికి భక్తుడిగా మారాడు. ఎవరైతే తనలో ఉన్నటువంటి శత్రువులను తాను జయిస్తాడో అప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తాడు, లేకపోతే కనుక ఆశ్రయించలేడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ దేవతలకి అసురులకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని మళ్ళీ తెలియచేస్తున్నారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళు దేవతలు, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించరో వాళ్ళు అసురులు. ఇక్కడ దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకెళ్లి భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించమని చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా దేవతలు. ఎందుకు దేవతలు అనబడ్డారు అని అంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నారు. కాబట్టి ఎవరైతే భగవంతుడి అసూయను కలిగి ఉంటారో వాళ్ళు అసురులు, సురులు కాదు అసురులు. అసూయను కలిగినటువంటి వాళ్ళు అసురులు. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకొక మెట్టు ఎక్కి మరి ఏం చెప్తున్నారు అని అంటే, కేవలం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వాళ్ళు మాత్రమే సురులు. ఇక భగవంతుడి యొక్క పాద పద్మాలను కాకుండా వేరే ఏ ఇతర దేవీ దేవతలకైనా ఏ వ్యక్తులకైనా పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వాళ్ళు అసురులే అని చెప్తున్నారు. అంటే దేవీ దేవత ఆరాధకులు కూడా అసురులే, వాళ్ళేమి భక్తులు కాదు అని చెప్తున్నారు. భక్తులు మాత్రమే దేవతలు, భక్తులు కాని వాళ్ళందరూ కూడా అసురులే. అది మనకి ఇక్కడ క్లియర్ చేస్తున్నారు ప్రభుపాదుల వారు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు సత్వగుణ స్థితికి రావాలి, వాళ్ళు శుద్ధ సత్వగుణ స్థితిలో ఉండాలి, సురులుగా అంటే దేవతలుగా వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థాయిని పెంచుకోవాలి అని అంటే మనం చేసేటువంటి అన్య దేవతల ఆరాధనలన్నీ ఆపి భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించాలి. ఎందుకు అంటే ఇక్కడ దేవతలందరినీ బ్రహ్మదేవుడితో సహా శివుడితో సహా అందరూ కూడా ఇక్కడ అజితుడైనటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అది కూడా క్షీరసాగరంలో శయనించి ఉన్నటువంటి విష్ణువు దగ్గరికి. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అప్రాదృష్ట స్వరూపాయ శృత పూర్వాయ వై ప్రభుః. తత్రాదృష్ట స్వరూపాయ శృత పూర్వాయ వై ప్రభుః. స్తుతిమభూత దైవీభిర్గీర్భిస్త్వాహితేంద్రియః. స్తుతిమభూత దేవీభిర్గీర్భిస్త్వాహితేంద్రియః. ప్రభుపాదుల వారు బావుంది. బ్రహ్మదేవుడు మున్నెన్నడూ దేవదేవుని గాంచుకున్నను, అచ్చట శ్వేతదీపం చెంత అతను స్తుతింపసాగెను. భగవంతుని గూర్చి వేదముల ద్వారా ఎరిగి ఉన్నందున బ్రహ్మ మనస్సును ఏకాగ్రమనర్చి వేదలిఖితములు లేదా వేదామోదితములు నైన స్తోత్రములతో దేవదేవుని స్తుతించాను. ప్రభుపాదుల వారి భాష్యము. బ్రహ్మాది దేవతలు శ్వేతదీపమునందలి దేవదేవుని చూచినకు వెడలినప్పుడు అతనిని ప్రత్యక్షంగా చూడజాలరనియు, కానీ భగవంతుడి వారి ప్రార్థనను విని అవసరమైన కార్యములు చేపట్టననియూ చెప్పబడినది. దీనిని మనము పలు సందర్భంలో గాంచి ఉన్నాము. ఇచ్చట శృత పూర్వాయ అను పదం ప్రధానమైనది. ప్రత్యక్షంగా చూచుట ద్వారా లేదా వినట ద్వారా మనకు అనుభవం కలుగుచుండెను. ఎవరినైనాను ప్రత్యక్షంగా చూచుట సాధ్యపడనప్పుడు అతనిని గూర్చి ప్రామాణిక మూలముల ద్వారా మనం వినవచ్చును. భగవంతుని తమకు చూపగలరాయని కొందరు మమ్మ అడుగుచుందురు, కానీ అది హాస్యాస్పదమైన మాట మాత్రమే. భగవంతుని అంగీకరించుటకు ముందు అతన్ని చూడవలసిన అవసరమేమీనూ లేదు. మన ఇంద్రియ జ్ఞానము సదా అపరిపూర్ణమై ఉండును. కనుక ఒకవేళ మనము భగవంతుని గాంచినను అతనిని అవగతము చేసుకుని జాలకపోవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు ధరణిపై ఉన్నప్పుడు పలువురు గాంచి ఉన్నను అతడు దేవదేవుడని తెలుసుకొని జాలకపోయేది. అవజానాంతి మాం మూఢాం మానీషం తమాశ్రితం తనుమాశ్రితం. దుర్మార్గులు మూడులు శ్రీకృష్ణుని స్వయముగా గాంచినను దేవదేవుడని తెలుసుకొని జాలకుండిరి. కనుక భగవంతుణ్ణి శ్రీకృష్ణ గూర్చి మనము ప్రామాణికమగు వేదశాస్త్రము నుండి వేద వాధ్యాయమును సముచితముగా నెరిగిన మనుజుల నుండి వినవలను. దేవదేవుని మున్నెన్నడూ గాంచుకున్నను అతడు శ్వేతదీపమునందు ఉన్నాడని బ్రహ్మదేవుడు పూర్ణ విశ్వాసమును కలిగి ఉండెను. ఆ విధముగా అతడు అతడికేగి భగవంతుని స్తుతించెను. ఆ స్థుతులు సామాన్యమైన కల్పిత స్థుతులు కావు. ఈ శ్లోకమునందు
దైవీ విద్గీర్భిహ అను పదముతో సూచించబడినట్లు స్తోత్రములు వేదామోచితులై ఉండవలెను. ప్రామాణికులైన భక్తులు ఆమోదింపని లేదా పాడని కీర్తనలను మా కృష్ణ చైతన్యోద్యమమున మేము ఎంత మాత్రము అంగీకరింపము. సినిమా పాటలను గుడిలో పాడుటకు అసలే అంగీకరింపము. సాధారణముగా రెండు కీర్తలు మేము ఎల్లప్పుడూ పాడుచుందము. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్త బృంద అనున్నది ఒకటి. ఇది ప్రామాణికమైన కీర్తన. చైతన్య చరితామృతమునందు సదా చేర్కొనబడి ఇది ఆచార్యులందరి చేత ఆమోదింపబడినది. ఇక రెండవది మహామంత్రము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నరోత్తమదాస ఠాకూరు, భక్త వినోద ఠాకూరు, లోచనదాస ఠాకూరు రచించిన కీర్తనను కూడా మేము పాడుకుందాము. కానీ శ్రీకృష్ణ భగవాన్ ప్రసన్నను చేయుటకు శ్రీకృష్ణ చైతన్య హరే కృష్ణ మహామంత్రం అనడి రెండు కీర్తనలు చాలును. అప్పుడు భగవంతుని చూడకపోయినను పర్వాలేదు. భగవంతుని కాంచుటనేది అతనిని ప్రామాణిక పారసత్వముక ద్వారా గాని మహానీయుల ప్రామాణిక వాక్కుల ద్వారా గాని కీర్తించుట అంతటి ముఖ్యమైన విషయము కాదు. హరే కృష్ణ ప్రభు వద్ద దండవత ప్రణామం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ముందుగా బ్రహ్మదేవుడు ఏం చేశారు? ఓకే, శ్వేతద్వీపానికి వెళ్ళారు. శ్వేతద్వీపంలో భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టారు. అయితే భగవంతుణ్ణి చూసినటువంటి వ్యక్తి మాత్రమే భగవంతునికి శరణాగతులు అవ్వాలి అనని ఏమి లేదు. ఎందుకంటే భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి విషయం బ్రహ్మ కంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఎందుకంటే స్వయంగా వేదాలన్నీ తన ద్వారానే ఇవ్వబడ్డాయి ఈ భౌతిక విషయంలోకి. కాబట్టి వేద మంత్రాలన్నీ ఆయనకి తెలుసు. వేద మంత్రాల ఉచ్చారణతో భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి అనేటువంటి విషయం చెప్పడానికి ప్రామాణికమైనటువంటి వ్యక్తి బ్రహ్మ కంటే ఇంకొకరు లేరు. కాబట్టి బ్రహ్మ చేసినటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రామాణికమైనటువంటి ప్రార్థనలు. భగవంతుణ్ణి పలకరించడం కోసం, భగవంతుడి ద్వారా వాళ్ళు సహాయం పొందడం కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవడము అనేటువంటిది అంత చిన్న విషయం కాదు. బ్రహ్మకి దేవతలకి కూడా సాధ్యం కానటువంటి విషయం అది. చివరికి బ్రహ్మ మహేశ్వరుడు చివరికి దేవతలు సైతము విష్ణువుని దర్శనం చేసుకోలేరు. అలాంటి వాళ్ళు శ్వేతద్వీపం దగ్గరికి వెళ్ళి ఎన్నో రోజుల పాటు ప్రార్థనలు చేస్తే శ్వేతద్వీపంలో నుంచి కూడా భగవంతుడు దర్శనమే ఇవ్వరు. శబ్దం వస్తుంది, సౌండ్ వస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చేస్తారు, అంతవరకే జరుగుతుంది. అంటే భగవంతుని దర్శనం చేసుకోవడము అనేటువంటిది బ్రహ్మకి రుద్రుడికి ఇతర దేవతలకే సాధ్యం కానప్పుడు సామాన్యమైనటువంటి మన వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది, మనలాంటి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? మనకి ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకని మనం ప్రామాణికమైనటువంటి ఆచార్యులు చెప్పిన విధంగా భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప మనం చేయాల్సింది ఏం లేదు. అందుకనే ప్రార్థనకి మించింది ఏం కాదు భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడము అనేటువంటి విషయం మనకి ప్రభువాదుల వారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రభువాదుల వారు ఉన్నప్పుడే ప్రభువాదుల వారి దగ్గరికి వచ్చి చాలా మంది నాకు దేవుడిని చూపించు అప్పుడు నేను దేవుడికి శరణాగతం అవుతానని అన్నారు. నువ్వు కృష్ణ భక్తుడు అవ్వు అని చెప్తే కృష్ణుడు ఉన్నాడని గ్యారంటీ ఏంటి? కృష్ణుడు చూపిస్తే నేను కృష్ణుడికి శరణాగతుని అవుతాను అని అన్నారు. ఎందుకంటే అది వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం. కృపాది వారు ఏం చెప్తున్నారు అంటే కృష్ణుడికి శరణాగతులు అవడం కోసం కృష్ణుడిని చూడాల్సినటువంటి అవసరం లేదు అని అన్నారు. చెయ్యాల్సిందల్లా ఏమిటి అని అంటే కృష్ణుడిని శరణాగతులు అయితే కృష్ణుడిని చూడగలుగుతావు. అంతేగాని కృష్ణుని చూస్తేనే శరణాగతుని అవుతా అంటే ఎప్పటికీ అది సాధ్యం కాదు. అందుకని మనం చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే ప్రామాణికమైనటువంటి ప్రార్థనలు తీసుకుని అవి మనం పాడాలి. పాడితే కృష్ణుని కీర్తించినటువంటి వాళ్ళం అవుతాం. కృష్ణుని కీర్తించడం అనేటువంటిది కృష్ణుని చూడడం కంటే కూడా చాలా విలువైనది. కృష్ణుని కీర్తించడం అనేటువంటి కృష్ణుని చూడడం కంటే కూడా ఉత్తమమైనది అని కృపాల తెలియజేస్తున్నారు. అందుకని మనం సినిమా పాటలు పాడకూడదు. ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు చెప్పినటువంటి ప్రార్థనలు మాత్రమే మనం పాడాలి. మనకి చైతన్య చరితామృతం ద్వారా ఇవ్వబడినటువంటి ప్రార్థన, మళ్ళీ పరంపర ద్వారా వచ్చినటువంటి ప్రార్థనలు మాత్రమే మనం తీసుకోవాలి. అందుకని మనకి ప్రభువాదుల వారు ఇచ్చినటువంటిది ఏమిటి? రెండు ప్రార్థనలు. మొట్టమొదటివి అంటే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. దీనివల్ల మనం పంచతత్వాన్ని అంటే చైతన్య మహాప్రభుని ఆయన అనుయాయుల్ని ప్రసన్నం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఇక కృష్ణుడి యొక్క ప్రేమను పొందడం కోసం హరే కృష్ణ మహామంత్రాన్ని మనము ప్రార్థనగా మనం చదువుతాము.
ఈ రెండు చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. అది కాక మన పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు అనేక కీర్తనలను రాశారు, అవి చదివినా సరిపోతుంది. ఓకే, అంతకుమించి మనం ఏ సినిమా పాటని కూడా పాడి మనం భగవంతుడికి ప్రార్థన చేశాను అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి సినిమా పాటల వల్ల మనకి భక్తి భావం అనేటువంటిది రాదు. ఎందుకంటే రాసిన వాడికే భక్తి లేనప్పుడు చదివిన వాడికి, పాడిన వాడికి భక్తి ఎలా వస్తుంది? రాదు. ఎప్పుడైనా సరే మనం చేసేటువంటి ప్రార్థన ఇంటెన్స్ ఫీలింగ్ తోటి భగవంతుడి కోసం చేసినటువంటి ప్రార్థనలో మనం చేసినప్పుడు మాత్రమే ఆ భావం మనలో వస్తుంది. ఆ భావానికే భగవంతుడు చెల్లిస్తారు. కానీ ఏదో కమర్షియల్గా హిట్ అవ్వడం కోసం, చాలా మంది భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళని ఆకర్షించడం కోసం రాసినటువంటి సినిమా పాటలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికీ కూడా మనల్ని భక్తిగా, భక్తులుగా మార్చలేవు. భగవంతుడు కూడా అలాంటి వాటి వల్ల ప్రసన్నం కారు అని కృపాల వారికి స్ట్రిక్ట్ గా చెప్తున్నారు, సినిమా పాటలు ఆపేయండి అని. ఓకే, కాబట్టి భగవంతుని చూడకపోయినా పర్వాలేదు, భగవంతుడికి కీర్తించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ యొక్క శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చేసేటువంటి కీర్తన తర్వాత కూడా చూస్తాడు అనేటువంటి గ్యారంటీ లేదు. అయినా సరే భగవంతుని కీర్తించడం కోసం దేవతలను అందరినీ కూడా తీసుకెళ్లి శ్వేతద్వీపం దగ్గర క్షీరసాగరంలో ఆయన క్షీరసాగరంలో ఉన్నటువంటి భగవాను ఉద్దేశించి ఆయన కీర్తన చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం కీర్తన చేస్తున్నారో మనం చూద్దాం. మంగతాయారు మాతాజీ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ బ్రహ్మోవాచ. శ్రీ బ్రహ్మోవాచ. అవిక్రియం సత్యమనంతమాధ్యం. అవిక్రియం సత్యమనంతమాధ్యం. గుహాశయం నిష్కలమప్రతర్క్యం. గుహాశయం నిష్కలమ ప్రతర్క్యయం. మనోగ్రయానం వచసా నికృప్తం. మనోగ్రహయానం వచసా నిరుక్తం. నమామహే దేవవరం వరేణ్యం. వరేణ్యం. నమామహే దేవవరం వరేణ్యం. బ్రహ్మదేవుడు పలికెను, ఓ దేవదేవ నిర్వికార అపరిమిత పరమ సత్యమా, నీవి సమస్తమునకు ఆది అయి ఉన్నావు. సర్వవ్యాపి అయినందున నీవు ఎల్లరి హృదయములోను పరమాణువులలోను నిలిచి ఉన్నావు. నీ యందు భౌతిక గుణములు లేవు. నిజమునకు నీవు అచింతితుడువు. కల్పనము ద్వారా మనసు నిన్ను తెలుసుకొనజాలదు. వాక్కులు నిన్ను వర్ణింప అసమర్థములు. ఎల్లరికు పరమ ప్రభువైన నీవు ప్రతి ఒక్కరికి ఆరాధ్యుడివి. అట్టి నీకు మా వందనములు. ప్రభుపాదుల వారి భాష్యము. దేవదేవుడు భౌతిక సృష్టికి చెందినవాడు కాడు. భౌతికమైన ప్రతిదియు రూపాంతరము చెందుచుండును. ఉదాహరణకు మట్టి నుండి కుండ తయారు కాగా కుండ తిరిగి మట్టిగా మారిపోచుండును. మనము కావించిన సృష్టి కార్యములన్నీ తాత్కాలికములు, అశాశ్వతములు. కానీ భగవంతుడు శాశ్వతుడు. అట్లే భగవదంశములకు జీవులు కూడా శాశ్వతులు, సనాతనులు. అనగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. దేవదేవుడు సనాతనుడు, జీవులు కూడా సనాతనులే. కానీ భేదమేమనగా శ్రీకృష్ణ భగవానుడు పరమనిత్యుడు కాగా జీవులు సూక్ష్మగు అంశమాత్రులే ఉన్నారు. క్షేత్రజ్ఞు చాపిం మాం విద్ది సర్వక్షే క్షేత్రేషు భారత అని భగవద్గీత 13.3 అందు తెలుపబడినది. భగవానుడు జీవులు నిత్యులేనను సామాన్య జీవులనే కాక భగవానుడు సర్వవ్యాపి అనగా విభు అనంతుడు అయి ఉన్నాడు. అతడే సమస్తమునకు కారణమే ఉన్నాడు. జీవులు అనంత సంఖ్యలో ఉన్నారు. కానీ భగవంతుడు ఒక్కడే. అతని కన్నను గొప్పవారు గాని సమానులు గాని లేరు. కనుక వేద మంత్రములు అనగా నా తస్య మత్స్యాభ్యది కచ్చ దృశ్యతే వలన అవగతమైనట్టు అతడే పరమ పూజనీయ దేవమై ఉన్నాడు. మానసిక కల్పనములచే పదగారుడిచే గాని ఎవడును అంచనా వేయజాలని కారణమున అతడు పరమ పురుషుడై ఉన్నాడు. అతడు మనస్సు కన్నను శీఘ్రగతిన ప్రయాణించగలడు. దీనిని గూర్చి ఈశోపనిషత్తు మంత్రము 4 ఇట్లు పలికినది. అనేక దేకం మనసో జవియో నైన దేవ అప్న వాన్ పూర్వ మర్షత్ తద్దావతోన్య నత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతర్విషా దధాతి. స్వధామమును నెలకొని విన్నప్పటికీ భగవానుడు మనసు కన్నను వేగముగా చరించుతూ ఇతరులందరినూ దాటగలడు.
శక్తిమంతులకు దేవతలు కూడా అతన్ని చేజారరు. ఒక చోట ఉన్నప్పటికీ అతడు వాయువుని, వర్షమును వసగడి దేవతలను కూడా నియంత్రించుచు అతడు సర్వశ్రేష్ఠుడు. కనుక దేవదేవుని ఎన్నడను అధీనులకు జీవులతో సమానపరచరాదు. భగవానుడు ఎల్లరి హృదయంలో నిలిచి ఉన్నాడు, కావున జీవుడు అట్లు లేడు. కనుక జీవుని ఏనాడును భగవానుడితో సమానపరచరాదు. సర్వస్వ చాహం సుదిసన్నివిష్ట, నేను ఎల్లరి హృదయముల విరాజమానుడే ఉన్నాను అని శ్రీకృష్ణ భగవానుడు 15.15 యందు పలికెను. కాని దీని భావం ప్రతి ఒక్కరు భగవంతుడితో సమానమని కాదు. హృదిహ్యామాత్మ ప్రతిష్ఠత అని శృతి మంత్రములో కూడా చెప్పబడినది. ఇక భాగవతం ఆదిలో సత్యం పరం ధీమహ అని చెప్పబడినది. సత్యం జ్ఞానం అనంతం, నిష్కలం నిష్క్రయం, శాంతం నిర్వధ్యం అని వేద మంత్రములు తెలుపుచున్నవి. భగవంతుడే సర్వశ్రేష్ఠుడు, ఏది ఈరు చేయనప్పటికీ అతడే సమస్తమని వనరించుచున్నాడు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.4 యందు ఇట్లు పలికెను. మయా తతమిదం సర్వం జగద్వత్త మూర్తిన మత్స్థాని సర్వభూతాని నహచాహం పేష్ట వస్థిత. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరింపబడి ఉన్నది. జీవులన్నీ నా యందు ఉన్నవి, కాని నేను వాని యందు లేను. మయా దక్షేణ ప్రకృతి సూయితే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగజీ పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతిని నా అధ్యక్షణ వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించుటే ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయము అందుచున్నది. భగవద్గీత 9.10 యందు అనగా భగవానుడు తన ధామమునందు నిలిచి ఉన్నప్పటికీ వివిధ శక్తుల ద్వారా సమస్తము నిర్వహించి ఉన్నాడు. పరా అనగా పరాశ శక్తిర్వి విధైవ సూయతే. బ్రహ్మదేవుడు పలికిన ఈ శ్లోకములు అన్ని వేద మంత్రములు లేదా శృతి మంత్రములు ఇమిడి ఉన్నవి. ఏలయనగా బ్రహ్మ, అతని అనుయాయులు అనగా బ్రహ్మ సంప్రదాయము పరంపర విధానముచే దేవదేవుని తెలుసుకొనెదరు. పూర్వ ఆచార్యుల వాక్కుల ద్వారానే మనము అవగాహనను బడయవలసి ఉండెను. అటువంటి 12 మహాజనుల్లో అనగా పరమ ప్రమాణికులు బ్రహ్మదేవుడు ఒకరు. స్వయం భూర్ణారథ శంభు కుమారః కపిలో మనుకు ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయాస కిర్వయం. భాగవతము 6.3.20. నేను బ్రహ్మదేవుని శిష్యం పరంపరకు చెందిన వారై ఉన్నాము. కనుక మాకు బ్రహ్మ సంప్రదాయం అని తెలియబడుతున్నది. దేవదేవుని తెలుసుకొనుటకు దేవతలు బ్రహ్మను అనుసరించినట్లుగా ఆ భగవంతుని తెలుసుకున్నట్టు మనము కూడా పరంపరములనే ప్రామాణికులను అనుసరింపవలసి ఉంటాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. బ్రహ్మదేవుడు దేవతలందరితో కూడి ప్రార్థన చేయడం అనేటువంటిది ఈ శ్లోకంలో మొదలు పెట్టారు. ఇక్కడి నుంచి మిగిలినటువంటి శ్లోకాలన్నీ కూడా దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడితో పాటు ఇంక్లూడింగ్ శివుడు కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా మనము చూడొచ్చు. 26వ శ్లోకం నుంచి చివరికి 50వ శ్లోకం వరకు కూడా మనకి భగవంతుడికి వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలే ఉంటాయి. కాబట్టి మనం డీటెయిల్గా మనము రేపటి నుంచి బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలన్నీ కూడా మనం విందాము. అయితే ఈ శ్లోకంలో భగవంతుడిని సర్వవ్యాపకుడు, నిర్వికారుడు, అపరిమిత పరమసత్యము భగవానుడు, అంటే భగవానుడికి సంబంధించినటువంటి కొన్ని క్వాలిటీస్ ని ఇక్కడ తెలియచేస్తున్నారు బ్రహ్మదేవుడు. ఆ క్వాలిటీస్ లో కొన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సర్వవ్యాపి అయినటువంటి భగవానుడు, ఎల్లరి హృదయాలలోనూ ఉన్నటువంటి భగవానుడు, ప్రతి పరమాణువులోనూ నిలిచి ఉన్నటువంటి భగవానుడు. అలాంటి భగవానుడికి భౌతిక గుణాలు లేవు. అలాంటి భగవానుడిని తెలుసుకోవాలి అని అంటే మానసిక కల్పనలతో అసలే తెలుసుకోలేము, కేవలం పరంపర ద్వారా మాత్రమే తెలుసుకోగలము. బ్రహ్మదేవుడు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మనం బ్రహ్మదేవుడు ఎలా చెప్తున్నాడో అలానే మనం తెలుసుకోవాలి తప్ప మనం వేరే విధంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అసలే చేయకూడదు. ఎందుకంటే భగవంతుడికి సంబంధించినటువంటి నిర్వచనం మన పరంపరలో మూల ఆచార్యుడైనటువంటి బ్రహ్మదేవుడు ఏదైతే చెప్తారో అది మనం తప్పకుండా నమ్మి తీరాలి. కాబట్టి అందరికీ ఆరాధ్యుడు అయినటువంటి భగవానుడికి వందనాలు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన కొన్ని భగవంతుడికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలని మనకు తెలియచేస్తున్నాడు. ఏవైతే లక్షణాలు భగవంతుడికి సంబంధించినవన్నీ ఇక్కడ చెప్పారో అవన్నీ శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ తన గురించి తాను ఆల్రెడీ భగవద్గీతలో తెలియచేయటము అనేటువంటిది జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని శ్లోకాలను కూడా మనకు తీసుకొచ్చి ఉదాహరణగా తెలియచేయటము అనేటువంటిది జరిగింది. కాబట్టి అన్నిటికీ మూలము సర్వస్య చాహ హృదయ చాహం హృది సన్నివిష్ట, అంటే నేను అందరి హృదయాల్లో వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉన్నాను అనేటువంటి విషయం ఆల్రెడీ మనకి భగవద్గీతలో చెప్పారు. ఆ విషయాన్నే బ్రహ్మదేవుడు ఇక్కడ తన కీర్తనలో పాడుతున్నారు. ఓకే, సో
ఆయన గుణాలకి అతీతుడు, గుణాలన్నీ కూడా ఆయన ద్వారానే నియంత్రణలో ఉన్నాయి అనేటువంటి విషయం కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు తెలియజేశారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఈవెన్ భాగవతంలో కూడా మనకి అనేక సందర్భాల్లో భగవంతుడి యొక్క స్థితి గురించి, భగవంతుడి యొక్క లక్షణాల గురించి మనకి తెలియచేయడం అనేటువంటి జరిగింది ఇతరుల యొక్క ప్రార్థనలలో కూడా. కాబట్టి భగవంతుడి కంటే అన్యమైనటువంటి పరమ సత్యము అనేటువంటిది ఇంకొకటి లేదు, అలాంటి పరమ సత్యమైనటువంటి భగవానుడిని మాత్రమే మనం వేడుకోవాలి అని మనకి ఇక్కడ బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నారు. 26వ శ్లోకం నుంచి మళ్ళీ 26వ శ్లోకానికి మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా రేపు చూద్దాము. ఇక్కడ కాపుదమ్మ మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసంధుభ్యైవచ పత్రానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.